కాఫీ ఇస్తావా లేదా? కాఫీ ఇమ్మని అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు పూత లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి, పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. ఏమిటి పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అన్నమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలియదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకా బెడ్రూమ్ లో లైట్ టపాల పేలిపోయింది, మనం బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని, ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలేవి? తెలీదు. టమాటా ముక్కలు ఉండాలి, అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడి వంశంలో పుట్టినవాడండి, భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు, రేపేళ్ళు కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో మిస్టర్ సత్యమూర్తి? సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదు అన్నమాట. చెబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలాగే? సార్ అది నిన్ను తప్పస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు జంతు కలగా? ప్రమాణ పూర్తిగా లేదు సార్. ఏమండి ఒకసారి ఇలా వస్తా? వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా, వీడసలే దూర్వాసుడు వారసుడు, ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా, పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాయ్. బాబాయ్, జబ్బులో చేయించుకుపోయిందిరా, ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా, తెలికరావయ్యా. ఎవరికేం జరిగిందబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా? అదే జరిగితే ఇక నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేదు కావాలి. ఏలిముద్ర బాబు, ఏలిముద్ర అట్టుకొచ్చిన అభావాటు మళ్ళీ ఏలిముద్ర ఒకటా? నేను ఎట్టను, వెళ్ళిపో. ఎట్రా వెళ్ళిపో. స్వభావానికి కోడిపుంజును కొందామని బయలుదేరితే ఈశకు ఎదురు వచ్చింది. ఇందులో ఏటుందో, ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా శత సాగు వచ్చింది. అమ్మా, ఇన్నాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే దాబా రక్తపోటు తగ్గినట్టున్న, నీకు ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? చదువుకున్నావు, ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామ్? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దాం అనుకుని పాటలేదు. బోని సెండు కార్టు స్టేషన్, స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు, అలాగప్పుడు మనం ఎందుకు పంపుతాం? ఈ మాత్రం దానికి తిలిక్రం ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రపనంలే, సరే గానే పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది, ఈ ఆడకు నన్ను బాధపడు. ఇదిగో నా టెలిగ్రామ్, ఎక్కడ దాచుకో. భయపడి పోయేవా రెలిగిట్మమ్మ, భయపడి పోయేవా? పాపం ఇది దారిలో చిన్న పాప నాకు ఇచ్చింది, ఇదిగా ఈ పాప గురించుకో. అవును మామ, గేట్ వేసారు, రైలు వస్తున్నానమ్మమ్మ. ఏం లేదు, నువ్వు వచ్చావు కదా అందుకని వేశారు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది మామ? 7 గంటలకి. పూరి ఎక్స్ప్రెస్ మామ? 8 గంటలకి. దొండపూడి ప్యాసింజర్ మామ? అసలు రాదమ్మా, పక్క స్టేషన్ లో యాక్సిడెంట్ అయిపోయింది. మా మేలో మామ? ఎప్పుడు వస్తుందో తెలియదు. అవును, ఇన్ని వివరాలు అడుగుతున్నావు, ఏ టైం వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి? పిచ్చి మామా, పిచ్చి మామా. ఈ పట్టాలు ఉన్నాయే, 1, 2, 3, 4 బ్రిటిష్ గవర్నమెంట్ వేసినవి. అటు పక్కకి వెళ్ళాలి, అందుకనే అడిగా.
ఏమారిపోయావు బాబలే, మా ఊళ్ళో సుబ్బయ్య తాతని అచ్చు నీలాగే. నాకు వేరే పని లేదు అనుకున్నావా? నేను ట్రైన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇది గ్రీన్, ఇది రెడ్. అయ్యో సారి మమ్మా, ఇది ఎరుపు, ఇది పచ్చిమ. ఇది రెడ్, ఇది గ్రీన్. నువ్వు పో, ట్రాక్ మీద లారీ వస్తుంది. దేవుడా, దేవుడా, ఏంటో కోపం మామకి? ఏమన్నానని కేరెల కింద పడి సత్తాడు. హై డ్రై 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 బడ్డి మామా. ఏంటమ్మా, ఏం కావాలి? చెంతకెంత? 10 రూపాయలు. ఈ చెంతకా? నువ్వు బాధపడుతున్నామా? ఇది పోతే ఇంకోటి కొనుక్కుందా? పొద్దున్న ఎవరు మనం చూసావే ఏంటో పాపి. తీసుకో, తీసుకో, పగలగొట్టు. మామా నువ్వే కదా మామా చెప్పా, మామా కింద పడేయమని. మామా నువ్వు చెప్పాక నేను పడైపోతే బాగుంటుందా మామా? ఏంట్రా బాటిల్స్ అన్ని పగిలిపోయాయి, ఒక బీడీ ఇవ్వు. పూరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకి మామా? 6 గంటలకి. ఒక బీడీ ఇవ్వు. సర్కార్ మామా. అరే నువ్వేమిటమ్మా ఆ గేట్ దగ్గర కూడా? ఏమైంది మామా? రాలేదు, రాలేదు, రివర్స్ పోయింది, రివర్స్ పోయింది. రాలేదు, రాలేదు, రివర్స్ పోయింది. రా ఏంటో మామా, మామూలు మార్పే రాలేదు. అన్ని సర్ది పెట్టి మామా, రేపు వస్తాను. రేపు కొత్తవి కొని పెడతాను, వచ్చి పగలు కొట్టు. అలాగే మామా. ఆగో, ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా పగిలిన సీసాలకి డబ్బు కట్టుకోవాలి. డబ్బులు ఎందుకు మామా? పగిలిన సీసాలు డబ్బు కలదు. ఇంకో రండి, చూడండి, కొట్టంతా గుల్ల చేసి డబ్బు ముట్టే పట్టలేదయ్యా. పోలీసులు పిల్లవయ్యా. పోలీసా? పొద్దు మామా, పోలీస్ మామ అంటే నాకు చాలా భయం మామా. మర్యాదగా నా డబ్బులు తక్కువ. ఓ పని చెయ్యి మామా, నీ కొట్లో నాకు పని మామా, నెల 10 పైసలు చెప్పని జమ కడతాను. గౌరమ్మ కదా, గౌరీ ఏ నన్ను కడతావా? గౌరమ్మ చెయ్యత్తా, విజయత్తా బాగున్నారా? బాగున్నాం కానీ ఏంటి గొడవ? అదేం లేదత్తా, ఈ మామేమో ఇదో ఈ సీసా నా చేతికిచ్చి పగలు కొట్టమన్నాడు. చంపేస్తాను. ఇదిగో తీసుకో. ఓయ్ నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళ కత్తుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఇక్కడ. ఓహో ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయమేమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే అది నాకు. అమ్మో గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను.